నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాయిషు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటికీ మర్చిపోలేని నటులు కొందరుంటారు. ఈ జనరేషన్లో అలాంటి అరుదైన నటుడు రియల్ స్టార్ శ్రీహరి. ఆయన మనకు దూరమై దాదాపు 9 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అతన్ని మర్చిపోలేకపోతున్నారు అభిమానులు. ఎన్ని సినిమాలు చేశామనేది కాదు, ఎలాంటి సినిమాలు చేశాం అనేలా ప్రేక్షకుల మధ్యలో ముద్ర వేసుకున్నారు రియల్ స్టార్. తనదైన అద్భుతమైన నటనతో యాక్షన్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా దగ్గరయ్యారు ఈయన. శ్రీహరి ఇండస్ట్రీకి రాకముందు ఎన్ని కష్టాలు పడ్డారో తెలిస్తే కన్నీరాగవు. రియల్ స్టార్ శ్రీహరిని చూస్తే అంతా తెలంగాణ ప్రాంతం వాడు అని అనుకుంటారు. కానీ ఆయన సొంత ఊరు ఇది కాదు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఓ పేద కుటుంబంలో 1964 ఆగస్టు 15 శ్రీహరి జన్మించారు. అయితే ఆయనకు ఊహ తెలియక ముందే కుటుంబం హైదరాబాద్కు వలస వచ్చింది. హైదరాబాద్లో శ్రీహరి కుటుంబం పాల బిజినెస్ చేసేవాళ్ళు. అలాగే వాళ్ళకు ఒక చిన్న మెకానిక్ షెడ్ కూడా ఉండేది. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని సమయంలో వర్షం పడుతున్నప్పుడు 3 అన్నదమ్ములు అదే మెకానిక్ షెడ్లో తలదాచుకునేవాళ్ళు. చినుకులు వస్తున్నా కూడా అలాగే తడుస్తూ పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని అప్పట్లో శ్రీహరి చెప్పేవారు. చిన్నప్పటి నుంచి శ్రీహరికి బ్రూస్లీ సినిమాలు అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆయన జిమ్నాస్టిక్లో శిక్షణ తీసుకొని జాతీయ స్థాయి వరకు వెళ్లారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటుడు కావాలి అనుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు జరుపుతున్న సమయంలో దాసరి గుర్తించి బ్రహ్మనాయుడు సినిమాలో అవకాశం ఇచ్చారు. తన మొహానికి మొదటిసారి రంగు వేసి బొట్టు పెట్టి ఇండస్ట్రీకి ఆహ్వానించింది దాసరి నారాయణరావు. నా గురువు అంటూ చనిపోయే వరకు గర్వంగా చెప్పుకున్నాడు శ్రీహరి. బ్రహ్మనాయుడు సినిమా విజయం సాధించకపోయినా కూడా ఆ తర్వాత శ్రీహరికి కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సాధారణంగా హీరోలు కొడితే విలన్లు కింద పడిపోతారు. కానీ శ్రీహరి మాత్రం రొటీన్గా ఉండడం ఎందుకు అని విలనిజంలో కూడా కొత్తగా ప్రయత్నించాడు. అదే ఆయనకు ఇతర ప్రతి నాయకుల నుంచి వేరు చేసి చూపించింది. రౌడీ ఇన్స్పెక్టర్, తాజ్మహల్ సినిమాల్లో యంగ్ విలన్ రోల్స్ చేసి శభాష్ అనిపించుకున్నారు. పోలీస్ సినిమాతో హీరో అయిన ఆ తర్వాత వరుసగా సాంబయ్య, దేవ, భద్రాచలం లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు. నువ్వొస్తానంటే నేను వద్దంటాన సినిమాతో ఒక మంచి అన్నగా తెలుగు ఇండస్ట్రీలో తెలుగులేని గుర్తింపు సంపాదించుకున్నారు శ్రీహరి. మగధీర లాంటి సినిమాల్లో శ్రీహరి నటన ఎప్పటికీ అజరామరం. కెరీర్ పాన్ ఇండియా స్థాయికి వెళుతున్న సమయంలో కేవలం 49 సంవత్సరాల వయసులో కాలేయ సంబంధిత వ్యాధితో 2013 అక్టోబర్ 9 మరణించారు శ్రీహరి. ఈయన మరణంలో కూడా మిస్టరీ ఉందని డాక్టర్లు చేసిన తప్పిదం వల్లే తన భర్త చనిపోయాడు అంటూ శ్రీహరి భార్య శాంతి ఆరోపించడం అప్పట్లో సంచలనంగా మారింది.